हेलो तेलुगु फुडीस वेलकम टू माय चैनल मनम टमाटो कोत्तिमीर पप्पुनि टेस्ट चूडबोतुन्नाम इदि मी अंदरिकी तेलिसे उंटुंदी काकपोते ओकसारि मा स्टाइल्लो कूडा ट्रई चेसि चूडंडी अलागे ना चैनल सब्सक्राइब चेयडम लाइक चेसि शेर चेयडम असलु मर्चिपोकंडी इप्पुडु मनम कुक्कर तीसुकोनी अंदुलो 1 कप कंदिपप्पु वेसि ओकसारि वाश चेसुकोवाली కందిపప్పు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 5 టమాటో ముక్కల్ని వేసుకొని టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 కప్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 2 అండ్ హాఫ్ కప్స్ వాటర్ యాడ్ చేశాను. పప్పు ఉడకడానికి ఈ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో చింతపండు పెట్టుకుందాం. నేను ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని వాష్ చేసి ఒక బౌల్లో పెట్టి కుక్కర్లోనే పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి మనం కుక్కర్లో పెట్టుకున్న చింతపండు గిన్నెని తీసి పక్కకు పెట్టుకొని ఓ పప్పుకు తీసుకొని ఈ పప్పునంతా బాగా మెత్తగా మెదుపుకోవాలి. చింతపండు గిన్నెను కుక్కర్లో ఎందుకు పెట్టావు? చింతపండు ఇలా సపరేట్గా బౌల్లో వేసి పెట్టకుండా డైరెక్ట్గా పప్పులో వేస్తే అది మనం మెదిపినా కానీ చిన్న చిన్న పీసుల్లో ఉండిపోయి తినేటప్పుడు పంటికి తగిలి అంతగా టేస్ట్గా అనిపించదు. అలానే డైరెక్ట్గా పులుసు పీసుకి పోసుకున్నా కూడా బాగోదు. అందుకే ఇలా కుక్కర్లో పెట్టుకుంటే మనకి అంటకుండా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పప్పు మెదుపుకున్న తర్వాత చింతపండు వాటర్ కొంచెం చల్లారించి దీన్ని కూడా మనం పులుసు పిసుకొని మనం మెదిపి పక్కన పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు మనం పప్పుకు కావాల్సిన తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ పట్టుమినప్పప్పు. తాలింపుకి పట్టుమినప్పప్పు వాడితేనే మంచి అరోమా ఉంటుంది. వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక 5-6 వెల్లుల్లి రేకులు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 5 ఇలా చీల్చిన పచ్చిమిర్చి వేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో 3 ఎండుమిర్చి కూడా వేసి ఇంకొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా సాల్ట్, సాల్ట్ మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేసి ఒకసారి దీనంతా మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్నాక మనం మెదిపి పక్కన పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసి ఓసారి కలిపి ఓ 2-3 నిమిషాల పాటు కొద్దిగా ఈ తాలింపులో పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి టమాటో కొత్తిమీర పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.